వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్తే నేను బీకే రెడ్డి ఆథర్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూన్సీ కోచ్ ఐ టీచ్ ఇంగ్లీష్ యాజ్ ఎ న్యూరో మస్క్యులర్ యాక్టివిటీ లైక్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఫ్లూట్ గిటార్ త్రూ మైండ్ టాక్ సెల్ఫ్ టాక్ అండ్ క్రాస్ టాక్ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ నేర్చుకునేందుకు మనలాంటి దేశాల్లో అవలంబిస్తున్న మెథడ్స్ గురించి తెలుసుకుందాం మరి సరైన మెథడ్ ఏంటో కూడా తెలుసుకుందాం ఎందుకంటే మీరంతా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గతంలో అవలంబించిన మెథడ్ కాకుండా భిన్నమైన మెథడ్లోనే మీరు నేర్చుకోగలుగుతారు మొత్తం మెథడ్స్ ఎందుకు మనం అవలంబిస్తున్న మెథడ్ ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు ఆ రకంగా ఇంగ్లీష్ రావట్లేదు అన్న విషయం కూడా తెలుసుకుందాం ప్రధానంగా ప్రపంచంలో నాన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మలాంటి దేశాల్లో ప్రధానంగా రెండు మెథడ్స్ సాంప్రదాయ విద్యలో ఫాలో అవుతున్నారు అంటే మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో మొదటిది గ్రామర్ మెథడ్ ప్రైమరీ స్థాయి నుంచి ఇక గ్రామర్ చెబుతూనే ఉన్నారు గ్రామర్ చెబితే ఇంగ్లీష్ వస్తుందేమో అని ఎక్కువ గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ బాగా వస్తుందేమో అనే ఉద్దేశంతో ప్రతి స్థాయిలో కూడా గ్రామర్ నేర్పిస్తూనే ఉన్నారు ఇది గ్రామర్ మెథడ్ మనందరికీ అనుభవం అయిన విషయం ఏంటంటే గ్రామర్ ద్వారా గ్రామర్ సంబంధించిన విషయాలు తెలుస్తాయి కానీ అది మాట్లాడడానికి దోహదపడట్లేదన్న విషయం మనందరికీ అనుభవపూర్వకంగా తెలిసింది అయినా కూడా ఇంకా ఏం చేయాలో తెలియక వేరే ఎలా నేర్చుకోవాలో తెలియక అందరూ కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతున్నారు ట్రెడిషనల్ విద్యలో ఇంగ్లీష్ రాకపోయే వరకు స్కూల్ కాలేజ్ స్థాయిలో ఇంగ్లీష్ రాకపోయే వరకు తర్వాత ఉద్యోగం కోసం వెతికే టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎక్కడైనా ఏదైనా ఇన్స్టిట్యూట్ వెళితే అక్కడ కూడా వాళ్ళు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి గ్రామర్ చెప్పడం మొదలు పెడతారు అంటే వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే గ్రామర్ వస్తే ఇంగ్లీష్ వస్తుందేమో వస్తుంది వస్తుందనే అపోహ కానీ గ్రామర్ ద్వారా ఇంగ్లీషే కాదు కదా ఏ భాష కూడా నేర్చుకోలేము మీకు ఏదైనా అనుభవంలో ఉన్న ఎవరైనా ఏదైనా భాషను గ్రామర్ ద్వారా నేర్చుకున్నారేమో చూడండి లేదా ఏదైనా పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన ఎవరైనా మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు తెలు తెలంగాణకి లేకుంటే ఆంధ్రకి వచ్చిన వాళ్ళు ఎవరైనా మన తెలుగు భాషని గ్రామర్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సందులు సమాసాలు ఏవైతే ఉంటాయో గ్రామర్లో ఆ విషయాలు నేర్చుకుంటే తెలుగు మాట్లాడడం ఎవరికైనా వస్తుందా అంటే గ్రామర్ ద్వారా భాషలు నేర్చుకోవడం అనేది అత్యంత అసహజమైన విషయం ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఇట్స్ నాట్ హ్యాపనింగ్ మరి రెండవ మెథడు ఏంటంటే ట్రాన్స్లేషన్ మెథడ్ చాలా మార్కెట్లో కూడా చాలా పుస్తకాలు ఉంటాయి ముప్పై రోజుల్లో ఇంగ్లీషు అట్లా త్రీ మూడు నెలలలో ఇంగ్లీష్ అని చెప్పేసి ట్రాన్స్లేషన్ బేసిస్లో రాయబడిన బుక్స్ ఉంటాయి అంటే తెలుగులో ఈ మాటని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ఈ విషయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అలా అన్ని మాటలు ఉంటాయి ఈ మాటలు నేర్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది ఈ పుస్తకాలు చదువుతూ ఉన్నారు అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్లో కూడా తెలుగు టు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది కూడా మన అనుభవంలో ఉన్న విషయమే ఇలా కూడా ఇంగ్లీష్ రావట్లేదు ఈ రెండు మెథడు ఈ రెండు మెథడ్స్ ఎందుకు విఫలమవుతున్నాయి ఎందుకు నేర్చుకోలేకపోతున్నారో మనం తెలుసుకుందాం మొదటి మెథడ్ ఎందుకు విఫలమవుతుందంటే గ్రామర్ మెథడు మనం ఏదైతే రియల్ లైఫ్లో మనం మాట్లాడగలుగుతున్నామో మన కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేస్తుంది మాట్లాడడానికి అంటే మన మైండ్ సపోర్ట్ చేస్తుంది మాట్లాడడానికి మనం ఇప్పుడు తెలుగులో ఎందుకు ధారాళంగా మాట్లాడగలుగుతున్నాం అంటే మన మైండ్ తెలుగులో భావాన్ని భాషను ఒకేసారి సపోర్ట్ చేస్తున్నాయి అంటే మనం మన భావాలు మాట రూపంలో వస్తున్నాయి కనుక అదే మాటని మనం బయటకు చెప్పగలుగుతున్నాం అదే ఇంగ్లీష్ విషయానికి వస్తే గ్రామర్ ద్వారా నేర్చుకునే ప్రయత్నంలో మనం మాట్లాడగలగాలంటే ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే మొదటగా దానికి సంబంధించిన విడిపదాలు గుర్తుకు తెచ్చుకొని తెలిసిన గ్రామర్ రూల్స్ అప్లై చేస్తూ మాటలు ఇక్కడ మైండ్లో రూపొందించుకొని మాట్లాడవలసిన విధానం మనం ఫాలో అవుతున్నాం కానీ మన కాన్షియస్ మైండ్ కాంట్ ఫోకస్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఎ టైమ్ ఒకేసారి మన మనస్సు ఇవన్నీ చేయలేదు మాట్లాడే క్రమంలో అందుకే మనం గ్రామర్ తెలిసినా కూడా విడిపదాలు తెలిసినా కూడా మాట్లాడే క్రమంలో నోటి నుండి మాట రావట్లేదు ఎందుకంటే అలాంటి ఫంక్షను చేసే కంపాటబిలిటీ విధానం వ్యవస్థ మన హుమెన్ సిస్టంలో లేదు అందుకే చాలామంది చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు అయినా కూడా నోటి నుండి మాట రాలేకపోవడం రాకపోవడం కారణం ఏంటంటే అలాంటి సపోర్ట్ మీ కాన్షియస్ మైండ్ ఇవ్వదు మాట్లాడడానికి అందుకే గ్రామర్ మెథడు పనిచేయట్లేదు వచ్చినా కూడా గ్రామర్ విషయాలు ఏదైనా రిటర్న్ టెస్ట్ పెడితే అని చక్కగా రాస్తారు గ్రామర్ రూల్స్ సంబంధించిన విషయాలని చక్కగా చేయగలుగుతారు కానీ మాట్లాడే విషయానికి వస్తే మాత్రం ఆ రకంగా మాట్లాడడం కుదరదు అందుకే మనం మాట్లాడలేకపోతున్నాం ఇక చాలామందికి అర్థం కావట్లేదు నాకు విడి పదాలు బాగా తెలుసు వకాబులరీ వచ్చు గ్రామర్ వచ్చు అయినా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను విషయం తెలియక గందరగోళానికి గురి అవుతున్నారు కారణం ఇది అన్నట్టు ఇంగ్లీషే కాదు అలా ఏ భాషను కూడా అలా గ్రామర్ ద్వారా విడిపదాల ద్వారా నేర్చుకోవడం మాట్లాడడం సాధ్యం కాదు ప్రపంచంలో ఉన్న ఏడు వేల భాషల్లో ఏ భాష కూడా ఇలా గ్రామర్ ద్వారా నేర్చుకోవడం సాధ్యం కాదు అందుకే ఇంగ్లీష్ కూడా నేర్చుకోలేకపోతున్నాం రెండవది ట్రాన్స్లేషన్ మెథడ్ మనం మాట్లాడే క్రమంలో మాతృభాషలో వచ్చిన ఆలోచనని ఇంగ్లీష్లోకి మార్చుకొని మాట్లాడడం అనేది కూడా మీ కాన్షియస్ మైండ్ అందుకు సపోర్ట్ చేయదు ఎందుకంటే మాట్లాడడం అనేది ఒక స్పాంటేనియస్ యాక్టివిటీ మనకు వచ్చే ఆలోచనకి మాటకి చాలా తక్కువ వ్యవధి ఉంటుంది ఈ తక్కువ వ్యవధిలో వేరే ఏ పని కూడా మనం చేయలేము మనం మన కాన్షియస్ మైండ్ చేయలేదు అంటే ఏ భాషలో మాట్లాడగలగాలంటే ఆ భాషలో ఆలోచించగలిగితేనే మనం మాట్లాడగలుగుతాం తెలుగులో ఆలోచిస్తూ ఆ తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో మార్చుకొని మాట్లాడగలం అనేది అసాధ్యము అందుకే మాట్లాడలేకపోతున్నాం మరి ఏ మెథడ్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను డెవలప్ చేసిన మెథడు కొద్ది ప్రాక్టికల్గా ఉండే మెథడ్ ఏంటంటే న్యూరో మస్క్యులర్ యాక్టివిటీ మెథడ్ అంటే మైండ్ మరియు స్పీచ్ ఆగాన్స్ను కనెక్ట్ చేస్తూ ఇన్వాల్వ్ చేస్తూ భాషలు నేర్చుకోవడం ఎందుకంటే మాట్లాడడం అనేది ఒక ఫిజికల్ స్కిల్ శరీరానికి సంబంధించిన ఒక నైపుణ్యం దాన్ని కేవలం ఒక మైండ్ యాక్టివిటీగానో గానో నేర్చుకోవడం కుదరదు అది ఒక ఫిజికల్ యాక్టివిటీగా నేర్చుకోవాలి అంటే మైండ్ మరియు స్పీచ్ ఆగాన్స్ను కనెక్ట్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ నేర్చుకోగలగాలంటే ఇంగ్లీష్లోనే ఆలోచిస్తూ ఇంగ్లీష్ మాట్లాడుతూ నేర్చుకోవాలా అప్పుడు మాత్రమే మనకి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ వస్తుంది హ్యావ్ అ గ్రేట్ టైం